యాంకర్ గా సుమ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఏళ్లుగా యాంకరింగ్ లో సుమ కొనసాగుతున్న ఎలాంటి వివాదాలు సుమదరి చేరలేదు. ఇక ప్రదీప్ కూడా ప్రతిభ ఉన్న యాంకరే, కానీ ప్రదీప్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ ఛానల్లో పెళ్లి చూపులు అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ ప్రచార కార్యక్రమాలతో ఈ షోని ప్రారంభించారు. కానీ ఈ షో వలన సుమ, ప్రదీప్ తో పాటు నిర్వాహకులు కూడా విమర్శలు పాలవుతున్నారు. సుమ, ప్రదీప్ యాంకరింగ్ అంటే చెవి కోసుకునే బుల్లితెర అభిమానులు ఉన్నారు. సందర్భానుసారంగా జోకులు వేస్తూ షోని సరదాగా నడిపించడం వీరి ప్రత్యేకత. వీరిద్దరికీ ఉన్న క్రేజ్ తో సులువుగా పెళ్లి చూపులు షోకు టీఆర్పీ రేటింగ్స్ రాబట్టవచ్చని నిర్వాహకులు భావించారు. కానీ ఈ షోకు మాత్రం ఆదరణ లభించకపోగా విమర్శల పాలవుతోంది. ఈ షోలో పాల్గొంటున్న అమ్మాయిలలో వల్గారిటీ ఎక్కువ అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో చాలా మంది ఈ షోపై ఆసక్తి చూపడం లేదు. మరికొందరు మాత్రం అస్సలు ఈ షోనే ఆపేయండి అంటూ నిర్వాహకులకు సందేహాలు పంపుతున్నారట. దీనితో షో సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. పెళ్లి చూపుల షో ఆదిలోనే విఫలం కావడంతో యాజమాన్యానికి 60 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీనితో ఇకపై ఖర్చు పెట్టలేక నవంబర్ 9న ఈ షోని ముగించనున్నట్లు తెలుస్తోంది. షోపై ఆసక్తి పెంచడానికి మధ్యలో అనసూయ వంటి క్రేజీ సెలబ్రిటీలని గెస్ట్లుగా కూడా తీసుకుని వచ్చారు. అయినా కూడా ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఇప్పటికే షోలో పాల్గొనే అమ్మాయిలందరినీ పంపించేశారట. షో ముగిసే వరకు బయట కనిపించకూడదని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.